ఛత్రపతి శివాజీ హిందూ యువసేన ఆధ్వర్యంలో నిన్న జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 39 మంది జవాన్లు ప్రాణాలు అర్పించడం జరిగింది. ఏదైతే దేశం కోసం తమ ప్రాణాలను తమ జీవితాలను త్యాగం చేస్తూ దేశం కోసం రక్షణగా నిలుస్తున్న ఆర్మీపై ఇలాంటి పిరికిపంద చర్యగా ఎవరైతే పాకిస్తాన్ దేశ ద్రోహులు మన ఆర్మీ జవాన్లను కొట్టన పెట్టుకున్నారో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైతే దాడి చేశారో ప్రతి ఒక్క రక్తపు బొట్టు చుక్కగా మేము వారికి మా వంతు శిక్ష వానికి వాళ్ళకి వేస్తాం. జై శ్రీరామ్. జవాన్లను కొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ చుక్కలకు ఇచ్చేది ఒకటే ఒక వార్నింగ్ ఒకటే, మీకు మీరు బలిగొన్న వాళ్ళకి ఒక ప్రాణానికి 10 ప్రాణాలు ఖచ్చితంగా బలిగొనే అవకాశం మాకు దొరకకపోదు. ఇప్పటికి కూడా ఖచ్చితంగా దొరుకుతుంది. ఆ రోజు కోసం మేమందరం ఎదురు చూస్తున్నాము. నేను ప్రజలకందరికీ మా తరఫున ఛత్రపతి శివాజీ హిందూ యువసేన తరఫున ఇచ్చే పిలుపు ఒకటే, అవసరమైతే రేపటి రోజు ప్రతి తల్లి తన ఇంటి నుంచి తన వీర తిలకం దిద్ది శివాజీని ఎలాగైతే జిజియాబాయి గారు పంపించారో అదేవిధంగా భారత సైనిక వ్యవస్థలో పనిచేయడానికి ప్రతి ఒక్క తల్లి తండ్రి ఇంటికొకరిని తయారు చేయాలి. ఎందుకంటే నిన్న చూసినటువంటిది కుటిల యత్నం, ఖచ్చితంగా ఇటువంటి దాడులు ఖచ్చితంగా జరుగుతాయి భవిష్యత్తులో కూడా, ఇంకా పెద్ద ఎత్తున జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనందరం అప్రమత్తంగా ఉండాలి. దేశ ప్రజలందరూ ఇట్లాంటి దుశ్చర్యని వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము. జై.